సో కేటీ రామారావు పైన ఈడీ కేసు నమోదైనటువంటి పరిస్థితి, ఈడీ అధికారులు కంప్లైంట్ ఇచ్చిందట. కవితను అరెస్ట్ చేస్తా ఉంటే విచారణ అవుతున్నటువంటి నేపథ్యంలోనే కేటీ రామారావు ఇంటరప్ట్ అయ్యిండు. కేటీ రామారావు డైరెక్ట్ లోపల విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే డోరు తీసుకుంటూ లోపలికి ఎంటర్ అయినటువంటి పరిస్థితి, మమ్మల్ని అడ్డుకున్నాడు కేటీఆర్, మమ్మల్ని క్వశ్చన్ చేసింది అనేటటువంటి అంశం పైన ఈడీ అధికారులు గుస్సా అయినటువంటి పరిస్థితి. కేటీ రామారావుకి స్ట్రైట్ వార్నింగ్ కూడా ఇచ్చిందట, గెట్అవుట్ ఫ్రమ్ ఇయర్ అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారి కూడా కేటీఆర్ని తిట్టినట్టుగా ఒక కీలకమైన చర్చ వినబడతా ఉన్నది. ఒకసారి ఆ వీడియో కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి కేటీఆర్కి సంబంధించి. నిన్న కేటీ రామారావు ఓవర్ యాక్షన్, కేటీఆర్ ఓవర్ యాక్షన్, లోపలి వేయండి సారు. మీరు ఎట్లా వస్తారు విచారణ అవుతున్న సందర్భంలో, ఏ విధంగా లోపలికి వస్తారు? ఇక్కడ కంప్లీట్ కాలేదు, జస్ట్ సర్చింగ్ మాత్రమే అయింది. మేము నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా నోటీస్ జారీ చేయలేదు. ఏ విధంగా లోపలికి వస్తారు అంటే, కేటీ రామారావు మేము కుటుంబ సభ్యులం, మేము రావద్దా? మేము ఆమె బాగోగులు చూసుకోవద్దా? కవితకు ఆరోగ్యం బాగాలేదు, మేము పట్టించుకోవద్దా? మేము ఎందుకు రావద్దని చెప్పి కేటీ రామారావు క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు ఈ డాక్యుమెంట్స్ అవట్కొస్తే ఈ డాక్యుమెంట్స్ తోటి మీరు అరెస్ట్ చేస్తారా? మీ దగ్గర కీలకమైన డాక్యుమెంట్స్ ఏమున్నాయని చెప్పి కేటీఆర్ ఈడీ ఆఫీసర్లను క్వశ్చన్ చేస్తున్నాడు. మిస్టర్ కేటీఆర్ గెటప్ ఫ్రమ్ ఇయర్ అని చెప్పి అధికారి చెప్తున్నారు. వెళ్ళిపోయిన నుండి ఫస్ట్ బయటివో అని చెప్పి ఈడీ అధికారి ఫైర్ అయింది కేటీ రామారావు పైన. అంటే ఓవర్ యాక్షన్ ఉంటుంది కేటీఆర్ సార్కు, ఎప్పుడు ఓవర్ యాక్షనే కదా. ఇంకా నేను ఇంగ్లీష్ పీస్ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ పీస్ వాడికి పోయి ఓ పెద్ద ఓ ఇక పెద్ద తీసి మార్క్ అని లెక్క లోపడి పోయి ఓ పెద్ద కథ. ఇవాళ మళ్ళీ కేసు కాబట్టి అరెస్టుకు రంగం సిద్ధం అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. అడ్డుకున్నందుకు కవితకు సంబంధించిన నోటీస్ విషయంలో కేటీ రామారావు అడ్డుకున్నందుకు కేటీఆర్ పైన ఈడీ అధికారులు మొత్తానికి కంప్లైంట్ కూడా దాఖలు చేశారు. చూడు ఏమంటుంది కేటీఆర్ తెలుసా? సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు విచారణ ఉన్నప్పుడు మీరు ఎట్లా వస్తారండి, మీరు ట్రబుల్లో పడతారు, ఇది కరెక్ట్ కాదని ఈడీ అధికారులకే చెప్తుండు సారు. అమెరికాలో చదివింది కదా కేటీ రామారావు, ఇట్లనే ఉంటుంది తెలివి. అంటే ఈడీ అధికారులకు ఏం తెలియకుండానే ఈడికి వచ్చిర్రు, విచారణ చేసిరు వాళ్ళు, అంత సోదాలు చేసిర్రు, అరెస్ట్ చేసి తీసుకోబోతుర్రా. అంటే ఈడీ వాళ్ళకి తెలివి లేదు, కేటీఆర్కు పెద్ద తెలివి ఉన్నది అన్నట్టు. ఆ తెలివి లెక్కదనంతో కేటీ రామారావు లోపడి పోయి పంచాయతీ పెట్టుకున్నాడు ఈడీ ఆఫీసర్లతోటి. మొత్తానికి ఈడీ ఆఫీసర్లు కేటీ రామారావు పైన కంప్లైంట్ ఇచ్చిర్రు, ఆ కేసు పెట్టినటువంటి పరిస్థితి, గెట్అవుట్ ఫ్రమ్ ఇయర్ యూ యూజ్లెస్ ఫెలో అని చెప్పిర్రట. సార్ బయటికి పోలే, లోపల ఒకటే పంచాయతీ, ఒకటే కొట్లాట, ఎందుకు అవసరమా? మొత్తం కాకముందుకే లోపడి పోయి ఇదంతా ఓవర్ యాక్షన్ ఎందుకు? ఆయన ఇప్పుడు కేసులు ఎదుర్కొంటా ఉన్నాడు, కోర్టుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. చూడు, అగో యువర్ కమింగ్ ఆన్ ఫ్రైడే, మాస్టర్ ప్లాన్ అంట కేటీఆర్. మీరు ఫ్రైడే వచ్చింది ఎందుకు? సాటర్డే ఉన్న సండే రోజు సెలవులు ఉంటాయి, సాటర్డే రోజు కోర్టుకు పోతారు, తర్వాత సండే రోజు సెలవు ఉంటుంది కాబట్టి రెండు రోజులు జైల్లో పెట్టొచ్చు అని మీరు ఫ్రైడే వచ్చారని కేటీ రామారావు ఈడీ అధికారులను క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈడీ ఆఫీసర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారండి, అది ఒక పెద్ద సంస్థ, సెంట్రల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కదా, మంచి ఏజెన్సీస్కి సంబంధించినటువంటి అంశం అది. వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ప్రొడ్యూస్ చేస్తారు, తప్పు చేస్తే తీసుకుపోయి లోపడేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఈయన పోయి క్వశ్చన్ చేసుడు ఓ పెద్ద కథ నేను కేటీ రామారావు మామూలుదాందా కాదు. అందుకని ఇప్పుడు కేసు పెట్టినటువంటి పరిస్థితి, చూద్దాం ఏం జరగబోతుందో.